दोस्तों प्लीज़ वीडियो लास्ट तक देखने का, पूरा प्रोग्राम लास्ट में हिंदी में है। नाइजीरिया इंडियंस महाइते ये रेल लक्ष मूर लक्ष उड़को जना चूस अर्थम नाइजीरिया इंडियंस चला मंदी नाइजीरिया वाले अर्थ का हिंदी पाटल के डांस बागने हाई फ्रेंड्स अंदर नमस्ते अंदर बहुत कदा नैन रवि जिले आफ्रिका देश नाइजीरिया मन इंडिया नाइजीरिया की द ग्रेट फेमस सिंगर मेका सिंगर वो इकड़की प्रोग्राम जो प्रोग्राम के इवन टिकट्स टिकट वे 12,500 अंत मन इंडिया डबल प्रकार 2,300 नाइजीरिया इंडियन कल्चर असोसिएशन 50वा सेलिब्रेशन प्रति संवत्सरम इकड़की एवरो सेलिब्रेट वस्तूर का संवसम मेका सिंगर वस्तुन्नारु आयन प्रोग्राम चूडडानिकि नेनु ना फ्रेंड्स मोत्तंदि वेल्तुन्नाम ना फ्रेंड्स आल्रेडी वेरे कार्ल वेल्लिपोयारु नेनु टिकेट तीसुकोनि वेल्तुन्नानु चूद्दाम अक्कडिकि वेल्लाक एला उंटादोनि मेमु उंटानु एरिया नुंचि अक्कडिकि वेल्लडानिकि ओक 30 मिनिट्स पडुतुंदि नाइजीरिया मेका सिंगर राबोतुन्न ग्रौंड् कि अयिते मनं वच्चेसाम इदे ग्रौंड् इदि फुट्बाल् ग्रौंड् इदि मेका सिंगर इंका रेद मन इकड़े मत चूदा फुटबॉल ग्राउंड चूडा की क्रोत का क्रोत का पात ग्रउंडे नाइजीरिया वाले पनलिए ये पन मदलपेटा एना पूर्ति चेयर पूर्ति चेयर चाल टाइम पड़ेद मैं तस्क टिकेट प्रोग्राम 4 गंटल स्टार्ट होते इक चुता इंक एवं रे मैं चला मुझे वैसा केजु यह प्रोग्राम स्पॉन्सर से कंपनी की संबंधी बैनर्स अभी इकड़ एंट्रेंस मन इंडियन वस्तो से लपल पंत लोकल नाइजीरियंस प्रोग्राम की डेकोरेशन चला बाग अंदा दिवाली 22 दिवाली मेला 50 ఇప్పుడు టైం 4:30 అవుతుంది ప్రస్తుతానికైతే ఇంకా ఇక్కడ ఏమీ లేదు ఆ లోపల ఇండియన్స్ వాళ్ళు చాలా షాపులు పెట్టారు చూద్దాం లోపలికి వెళ్ళి ఏమీ ఉన్నాయో స్టేజ్ ప్రాంగణంలో కుర్చీలు చాలా వేశారు చాలా జనం ఉత్తరం అనుకుంటాను नेने इक जरगबो प्रोग्रम के मुझे वा इक प्रोग्रम अरक उठा इकड़े जरते मत चूपो प्लीज़ मेर दयचे वीडियो लास्ट वरक चूँ प्रोग्रम जरगबो स्टेज चुतने अड़े उ कुर्ची चला वैसा चूदा एंत जन अतारे नाइट जरगबो प्रोग्रम के वीलू षापल पेटारे इंडियन से चला मतर उठा यह नाइजीरिया वाक मन के अट्ठी तीन चाल रोजलते इक अभी दुर्क उन्ई अभी मेलता ट्रई चेयली खचित रेट रेट मत तक
కనిపిస్తున్న షాప్లను ఇప్పుడు మనం చూసి వచ్చాం. అటు సైడ్ కూడా చాలా షాపులు ఉన్నాయి, అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయని. ప్రస్తుతానికి కుర్చీలన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి, ఒక్కొక్కరు వస్తున్నారు. ఇప్పుడు ప్రోగ్రామ్ 4 గంటలకి స్టార్ట్ అయిపోద్దని చెప్పేసి నా ఫ్రెండ్స్ కంకర తీగొచ్చారు నన్ను. ఇక్కడ చూస్తేనే ఇంకా ఏమీ లేదు, వస్తే వచ్చాను ముందుగా ఇవన్నీ మీకు నేను చూపించగలుగుతున్నాను అని స్పష్టంగా. పదండి అటు పక్క వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయని. ఇండియన్ షాపులతో పాటు లోకల్ వాళ్ళ షాపులు కూడా ఉన్నాయి ఇటుకేసి. చూస్తుంటే కుర్చీలు అయితే 100 పైన ఉంటాయి అనుకుంటాను. చూద్దాం మరి నైట్ అయినప్పుడు ఎంత జనం వస్తారేంటో. వీళ్ళేంటి లోకల్ నైజీరియా వాళ్ళు ఆడ మగ అందరూ ఒకటే ట్రై చేసుకున్నారు, వీళ్ళు ఎవరికి అర్థం కారు. స్టేడియం అయితే చాలా పెద్దది, మన ఇండియాకి సంబంధించిన ఏ ఈవెంట్ అయినా ఇక్కడే జరుగుతుంది. ఈ స్టేడియం లాగూర్ డిస్టిక్ విఐ ఏరియాలో ఉన్నది. సాధారణంగా మనం గుర్రాలు బీచ్లోనే చూస్తాము, మరి వీళ్ళు ఎక్కడ కూడా తీసుకు వచ్చేసారు. మరి ఎక్కడ ఎవరికి చవర చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు, ఏ బిజినెస్? ఇదేందిరయ్యా బాబు మొత్తం ఇక్కడ మేకను తోలుదీసి పెట్టారు, చూడడానికి భయం అవుతుంది. దీని అందంగా మళ్ళీ డిజైన్ చేశారు ఉల్లిపాయలు టమాటాలు కీర దోసకాయతో. ఇది చూడడానికి చాలా గందరగోళం కనపడుతుంది, మన ఇండియన్ వాళ్ళు తినరు దీన్ని, నాకు తెలిసి లోకల్ వాళ్ళు తింటారు దీన్ని. ప్రస్తుతానికి అయితే ఇది పచ్చిగానే ఉన్నది, ఇంకా ఫ్రై చేయలేదు. దీంట్లో ఆల్రెడీ బొగ్గులు వేసి పెట్టారు, ఇప్పుడు ఫ్రై చేద్దామనుకుంటాను. దీన్ని తలకాయ కూడా తీయలేదు, మరి ఎలా చంపారు ఏంటో. మేక మేకలైనా కనపడుతుంది, ఓన్లీ తోలు తీశారు అంతే. నడిచిన ముందుకెళ్ళిపోదాం, ఇంకా ఈ ఘోరని ఎక్కువ చూసి చూడకూడదు. ఇక్కడ చికెన్ చొరమ కూడా చేస్తున్నారు, ఇది ఎక్కువ గోవాలో దొరుకుతుంది. గ్రౌండ్ చాలా పెద్దగా ఉన్నది, ఆ పక్క నుంచి పక్క రాడాకే అరగంట పట్టింది. ఈ ప్రోగ్రామ్ అంతా మీ అందరికీ లాస్ట్ వరకు చూపించాలనుకుంటున్నాను, ప్లీజ్ దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కొద్దిగా ఎంత ఎక్కువ ఇలా ఉన్నది. అక్కడ మూల కనిపిస్తున్న స్టేజ్ ఏది, అక్కడికి వెళ్ళి చూద్దాం ఏర్పాటు ఎలా చేశారు.
నేను ఇప్పుడు కరెక్ట్గా మధ్యలో ఉన్నాను. కుర్చీలు అటు పక్క ఇటు పక్క చాలా ఉన్నాయి. ఈయన కుర్చీలు చూడడం నేను ఇదే మొదటిసారి. ప్రస్తుతానికి అయితే కుర్చీలు అన్ని ఖాళీగా ఉన్నాయి. మరి ఈవినింగ్ అయినప్పుడు చూద్దాం ఎంతమంది వస్తారో ఏంటో. ఒకరోజు జరగబోయే ప్రోగ్రామ్ అయినా మండే వాళ్ళు ఏదో ఒక షాప్ పెట్టేసి కూర్చున్నారు అక్కడ. నాకు తెలిసి వీళ్ళు ఒకరోజు కూడా చాలా సంపాదించాలి అనుకుంటాను. ఇక్కడ కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయి. నాకు ఇష్టమైన కొబ్బరి బొండాలు తాగి చాలా అవుతుంది. ఈ ప్రోగ్రామ్ అయ్యి వెళ్ళేలోపు చాలా తాగాలి. మళ్ళీ ఇంకెక్కడ దొరకడం కష్టం. బీచ్కి వెళ్తే దొరుకుతాయి లేకపోతే ఇంకెక్కడ దొరకరు ఇక్కడ. ఇప్పుడు స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి నాకు విషయం తెలిసింది. ఈ కనిపిస్తున్న వైట్ కుర్చీలు ఏమో విఐపీలు కంట, ఆ ముందున్నాయేమో గెస్టులు కంట. ఈ విషయం మాకు తెలీదు, ఇప్పుడే తెలిసింది. ఇలా వీటిని చూసినాక నా ఫ్రెండ్స్కి చాలా కోపం వచ్చింది. అదేదో ముందే తెలితే ఇయే కొనుక్కుందాం కదా, అనవసరంగా అయి కొనుక్కున్నాం, అక్కడికి కనిపిస్తుందా లేదని తెలుతున్నారు వీళ్ళు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక ఇక్కడ రానుతారో రానివ్వరని మాకు చాలా టెన్షన్గా ఉన్నది. ఇప్పుడు మనం స్టేజ్ దగ్గర ఉన్నాం. చూద్దాం ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు. ఇక్కడ ఎక్కడ చూసిన సౌండ్ బాక్స్లో కుప్పలు కుప్పలుగా కనపడుతున్నాయి. మరి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక చూడాలి సౌండ్ ఎలా వస్తుంది ఏంటి అనేది. పైన లైట్లు కూడా చాలా కట్టారు. ఇవి అనేక రకాలుగా లైట్లు వెళితే అనుకుంటాను. నేనైతే ఇటువంటి ప్రోగ్రామ్ రావడం ఇదే మొదటిసారి. చూసే కొద్దీ చూడాలని పెట్టింది ఇవన్నీ కూడా. మామలపురం దగ్గర ఇటువంటి ప్రోగ్రాంలో చిన్న చిన్న జరిగినప్పుడు వెళ్ళాను. కాకపోతే ఏదో ఒక లైటు ఒక డబ్బా పెట్టినట్టు ఒక సౌండ్ బాక్స్ పెడతారంతే. కానీ ఇక్కడ ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యంగా ఉన్నది నాకు. సినిమాలో పాటలు పాడే ఫేమస్ అయిన సింగర్ వస్తున్నాడంటే ఇటువంటి ఏర్పాట్లు చేయాలి లేకపోతే బాగోదు. ఇటువంటి స్క్రీన్లు చుట్టుపక్కల ఒక ఆరు పెట్టారు. అంటే మాలాంటి వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు చూడడానికి అనుకుంటాను. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వస్తువులు అన్నట్లు ట్రైల్ వేస్తున్నారు. అతను వచ్చేసరికి ఎక్కడ తుచ్చమంటుందని వీళ్ళు ముందు జాగ్రత్త ఉన్నారు. మనం టీవీలో కట్టా చూస్తూ ఉంటాం కదా ఆడియో ఫంక్షన్లో చేరినప్పుడు ఏర్పాట్లు ఎలాగైతే చేస్తారో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాగే చేస్తున్నారు ఏర్పాట్లన్నీ కూడా. ఇది లైవ్ ప్రోగ్రామ్. నా ముందు కూడా చాలా బాక్సులు ఉన్నాయి, అలాగే వెనకాల కూడా చాలా బాక్సులు ఉన్నాయి. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక చూడాలి ఇక్కడ సౌండ్ ఎలా వస్తుందా ఏంటి అనేది. ఈ నైజీరియా లోకల్ అమ్మాయిలు వచ్చి ఇక్కడ ఉన్న కుర్చీల మీద విఐపీ స్టిక్కర్లు ఎత్తున్నారు. నేను కూడా ట్రై చేయాలి ఇక్కడ కూర్చోడానికి. మీ అందరికీ ప్రోగ్రామ్ చూపించాలి కాబట్టి ఇక్కడ నుంచి వీరు కూడా స్టిక్కర్ అంటే తీసుకెళ్తున్నారు. డబుల్ విఐపీ అంట. డ్రోన్ కెమెరాతో వీడియో తీస్తున్నారు. ఈ స్క్రీన్లో అంతా స్పష్టంగా కనపడుతుంది. ఈ ప్రాంగణం అంతా కూడా చె
ఇక్కడికి వచ్చే వాళ్ళకి వీడు ఏదో పంచి పెడుతున్నాడు. ఇంతకే ఒక శానిటైజర్ ఇచ్చాడు 12,500 టికెట్ కొంటే ఈ శానిటైజర్ ఇచ్చారు కంపెనీ తరపున. ఎలాగైతే చీకటి పడింది, ఇప్పుడు టైం 7 అవుతుంది, లైట్లు వేశారు. మేకా సింగ్ గారు 8 గంటలకు వస్తారని అంటున్నారు, మరి అది కూడా పూర్తిగా తెలియదు, మరి 8 గంటలకు వస్తారో చూడాలి. అతను వచ్చినా సరే అరగంట మాత్రమే ఉంటాడంట, అరగంటకే 1,00,000 రూపాయలు తీసుకుంటాడని నా ఫ్రెండ్స్ అంటున్నారు. మళ్ళీ వాళ్ళు రావడానికి వేసే ఖర్చులు, అలాగే ఫ్లైట్ టికెట్స్, ఎల్లగా రావడానికి అన్నీ కూడా కమిటీ వాళ్ళవేనంట. ప్రస్తుతానికైతే స్టేజ్ మీదకి కమిటీ అతను వచ్చి ఎవరెవరు స్పాన్సర్ చేశారో వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. Program marking the 50th beauty. May I again announce Papillon Coronation. ఇక్కడ జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో అన్ని బిజినెస్లు జరుగుతున్నాయి. వీళ్ళ చిన్నపిల్లలు కూడా ఆడుతున్నారు, అలాగే కంపెనీకి సంబంధించిన స్పాన్సర్ కూడా చేస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఏర్పాట్లు బాగా చేశారు. ఇవన్నీ కూడా ఫ్రీనే, ఎటువంటి ఛార్జ్ చేయట్లేదు. దున్నపోతు ఎక్కి తిరిగి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ అక్కడ ఉన్న దున్నపోతు ఎక్కడానికి వీళ్ళంతా లైన్లో ఉన్నారు. ఇలా చూస్తుంటే నెక్కలు తిరుగుతున్నాయి, వీళ్ళు బాగా నెక్కి తిరుగుతున్నారు. ఏ రాజా అతను జొరిసే పక్కడ ఊసుకో గిరేగా పడ్డాడు, పర్వాలేదు కింద స్వాంజిలా ఉన్నదే, దెబ్బలేం తగవలే. ఇక్కడ ట్రైన్ కూడా ఉన్నది, ఈ ట్రైన్ నైజీరియా నుంచి ఇండియాకి వెళ్తుందా లేకపోతే ఈ నైజీరియా నుంచి తిరుగుతుందా కనుక్కోవాలి. ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది, మళ్ళీ ఒకటి గంట వచ్చేస్తుంది, ఎలాగైతే చాలా కష్టం. ఈ లోపల మనం నిజంగా ఇండియాకి ఫ్లైట్ లెయిల్ వచ్చేయచ్చు. అబ్బో ఈ ట్రైన్ స్లోగా వెళ్తుందా లేకపోతే ఇంకా వేరే విధంగా వెళ్తుందా అనేది నాకు కింద కామెంట్ చేయండి. ట్రైన్ మీద ఉన్న ఈ పిల్లలు ప్రోగ్రామ్ చూడడానికి రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు. ప్రోగ్రామ్ స్టార్ట్ ఇలా ఉన్నది, 10 మనం వెళ్ళిపోదాం. I request everyone, all the VIP arena which is in the van, the 5 million and above people should come. Whoever paid less than that, please go in the second VIP arena, which is a white color chair. I request everyone, before our volunteer asks, it's better who has paid 1 up to 5. ఈ నైజీరియా లోకల్ సాంగ్కి ఈ నైజీరియా కుర్రోడు డ్యాన్స్ చేస్తున్నాడు. వీళ్ళ డ్యాన్స్ వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు టైం 8:30 అవుతుంది, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, నేను ముందుకు వెళ్తున్నాను, రండి చూద్దాం. Before that, Gregor!
నైజీరియాలో మన ఇండియన్ ప్రోగ్రామ్ అంటే మన ఇండియన్ పాటలతో స్టార్ట్ అవుతుందని అనుకున్నాను. కాకపోతే ఇక్కడ లోకల్ పాటలతో స్టార్ట్ చేశారు. చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో. కానీ మెకా సింగర్ అయితే ఇంకా రాలేదు. ఆ స్టేజ్ మీద ఉన్న పిల్లలంతా కూడా మన ఇండియన్ పిల్లలే. ఈ నైజీరియా పిల్లల్ని అలంకరించినట్టు అలంకరించి ఒక అతను కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు వాళ్ళకి. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇండియన్స్ ఇంకా ఎవరు రాలేదనుకున్నాను. ప్రస్తుతానికి అయితే చాలా కుర్చీలు ఫుల్ అయిపోయి ఇంకా వస్తూనే ఉన్నారు. చూద్దాం లాస్ట్ వరకు ఇంకా ఎంతమంది వస్తారో. Rocking performers amongst us, Bollywood actress Ellie and Claudia, and we would be calling them on stage in the next 5 minutes. Before that, cracker show. ఎవరు డిసప్పాయింట్ కావద్దు. మేకప్ సింగర్. कहते हैं जब परफॉर्मेंस की बारी आए तो महफिलें लूट लेती हैं. सो विद दिस लेडीज एंड जेंटलमैन, द वन जिनके गाने आप बहुत सारे टीवी पर सुन चुके हैं जैसा मैंने कहा, वेलकम बैक. मूवी किस किस में देखी है एवरीबॉडी? वेलकम बैक तो सबने देखी है, ब्लॉकबस्टर राइट 2015, जहां से उनका ये गाना सुपर डुपर हिट हुआ, ब्लॉकबस्टर वर्ल्ड वाइड. विद दिस उनका रिसेंटली भी एक सुपर हिट ट्रैक है जो रिलीज हुआ और इसको बहुत अच्छा और हमारी ऑडियंस का बहुत सारा रॉकिंग परफॉर्मर्स अमंगस्ट अस बॉलीवुड एक्ट्रेस एली एंड क्लॉडिया एंड वी वुड बी कॉलिंग देम ऑन स्टेज इन नेक्स्ट 5 मिनट्स. बिफोर दैट क्रैकर शो. నాలుగు గంటల నుంచి వస్తాడు వస్తాడని చూస్తూ ఉంటే ఇప్పుడు వచ్చారు మేకప్ సింగరు. ఆల్రెడీ ఇప్పుడు టైం 9:30 అయిపోయింది. మరి ఎంత చూపు ఉంటారేంటో మరి, ఇంకా ముందుగా చూద్దాం.
मन के पीछे है दाना, घुसू कहां से मसाना, you
कॉम्पिटिशन है बच्चे ये लो प्लीज रिक्वेस्ट प्लीज आप भी मेरे लिए Thank you.
ओके नाउ राइट साइड ऑन राइट साइड दबाद ओके नाउ लेफ्ट साइड दबाद लेफ्ट साइड में दम बहुत है यार वन मोर टाइम दबाद अभी अभी पता चल रहा है लेफ्ट साइड दबाद अली दा पहला नंबर हो दबाद your support huh? hello uncle ji chalo bhaag yahan se let them dance no let them dance because ye pankaj udar ka show nahi mika singh ka show hai I respect pankaj udar ji gulamri sahab but let them enjoy yaar itne pyare pyare mere fans hain aur aap bhi dance karo wahan pe theek hai deepa ji yeah deep let them enjoy yaar aur kya aaj bhi nachenge kab nachenge हमारी एज में थोड़ी नाचेंगे जाके जी जी मैम बाबा स्टेज दर चला मंदिर असले ऊपरा दावते कोबरी बंद नील ताड़क वैसे असल स्टेज दर खाली जन इंका पेरीपतार अगर अंदर मेगा सिंगर चोट वो दी एला कष्ट इक जरिए चूपना इंडिया में कोबरी एक्वना राष्ट्रीय यह टाइप में कोबरी कटोरा बलिकोटी चेसी मनि इपड़क वच्चन दी एन कोबरी बंद तागना चला बंद तागा स्माइल तो कर दो मैं मुझको आपसे डर लग रहा है कहीं आप मुझे बोले चलो नीचे जल्दी यह स्टेज दनकाल चला मंद इंडियन वील्त लागू चुटपा उल्ले अंत वील चूस्ते इंडियन एंतमी इकड़ अंत चुटपा इंडियन एंतमेंटे इंका कानो अलग नजीरिया राजधानी अबूजा इंका चला मंद इंडियन अंत वील चूसक इंडियन इक लक्षल पैने सौत् इंडिया अलग मन तेल राष्ट्रीय नजीरिया की एवरना रावे चूस्त कदा इक इंडियन चला मंदिर एट प्राब्लम ले पैगा इप्ड टाइम पदकोड़ी एट प्रॉब्लम उड़ा इंटेल्पच्छ अलग इक पिलो फैमिल तो उ चाल मंदिर अलगे नईजीरिया अन्नी राष्ट्र की संबंधी सपरेट सपरेट वाल संघाई मन का जॉन अवच्छ मन तेल संघम केरला संघम अलगे तमिलनाडु संघम अभी उन्ई
मल्ल वा कुबर बोन तागा तरह मल्ल दुरीदी अला इन तागना तागलपेदे इपड़ मैं स्टेजी पक्न चुतना आ स्टेज मुद्दे इंका खाली ले अंदर फुल पड़ता डेंसो ఊర్లో పెళ్ళికి కుక్కలాడవడ ఎక్కువ అంటారు కదా అలాగా వీళ్ళు అర్థం కాకపోయినా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఇప్పుడు నేను కొద్ది బాగా ఎనకొచ్చాను కొంతమంది వెళ్ళిపోయారు అయినా ఇంకా చాలా మంది ఉన్నారు ఇండియన్స్ టైం 11:30 అయిపోతుంది నా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోదాం అని అంటున్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం మొన్న నాకు వైజాగ్ నుంచి ఇద్దరు మెసేజ్ చేశారు అన్న మేము నైజీరియా వస్తున్నాము రావచ్చా రాకూడదా అక్కడ ఇండియన్స్ ఉన్నారా లేదని అన్న మీరైతే వీడియో చూసినట్లయితే చూడండి ఇండియన్స్ ఎంతమంది ఉన్నారో ఎటువంటి భయం లేదు నైజీరియాలో ఏదైనా ఆఫర్ అయితే కాదనకండి వచ్చేయండి ఇక్కడ చాలా బాగుంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇండియన్స్ చాలామంది ఉన్నారు ఇంకా నైజీరియా గురించి అనేక విషయాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా నైజీరియా గురించి ఆఫ్రికా గురించి అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి మరొక వీడియోలు కలుద్దాం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ మీకు చూపించడానికి చాలా కష్టపడ్డాను మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను